ఒక నల్లమల నల్లమలను ఆరాధించే ఒక నల్లమల బిడ్డగా మీకేమనిపిస్తుంది ఆ చూసినప్పుడు మీ కవి హృదయం ఏమంటుంది? నాకు చాలా ఆనందం. నాకు అసలు నేను ప్రిమిటివ్ కవులు రచయితలు కొంచెం ఇన్నరు ప్రపంచంలో అంతర్ముఖంగానే పైకి మీలాంటి కొంచెం ఇక్కడ కూడా బిడియే ఉంటుంది అండి. ఇలా మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకపోతే కూడా అది మనం ఇంకేదో లౌల్యాలు ఉన్నాయనుకుంటారు. కనుక సత్యమే చెప్తున్నాం, ఈ పథకాలు ఎట్టినో ఇది సారు గొప్ప ఆలోచన. అది హరితారం పెట్టినప్పుడు ఇప్పుడు నల్లం అన్నీ చెట్లని ఇప్పుడు మాతన రామగిరి గుట్టుంది, పారే దుందు బాగుండే దాని పక్కన రామల కొండే ఆ పచ్చని చిరునవ్వు వర్ణములు సాంద్రత గంధములు పున్నాగ దృశ్యన గన్నీరు పుంజరులు ఆకుపచ్చని లేత ఒకరి వాసన పూతలు గుబురు గుబురుల కాతలు గుడివింద రెండు పూతలు అందాలు తను వెళ్ళ వంపుకున్న అడివిలు అరించి తలపించే నాకు పచ్చని కడలి నిలవండది లేని నీలి గగనం కింద పారటాకుల ఒలువ పంచుతున్న సెలవ లేక అట్లా ఒక్కొక్క చెట్టు సిలక నవ్వే సిగురు ఊసే అట్లా నేను చాలా పాటలు రాసిన మన వాళ్ళు చేసినారు. అది ఈ ప్రకృతి ఎప్పుడైతుందో మనిషి అన్నం వస్తుంది. ఒక దశ వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణ సమాజం నమ్మినా నమ్మకపోయి జపాన్ వాళ్లకు అంత అభివృద్ధిలో వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వ వికాసం కూడా ఉంది. ఎట్లా సాధ్యమైంది? మళ్ళీ వాళ్ళు ఒక వ్యక్తిత్వ ఎంజాయ్మెంట్లో చాలా రకాలు ఉంటాయి. వాళ్ళకు ఆనందానికి పరిమితులు ఉండవు. వాళ్ళ స్వేచ్ఛ ఆనందాలు రాత్రిపూట ఉండే ఆనందాలని వాళ్ళకి పరిమితులు లేవు. అదే సందర్భంలో గొప్ప తాత్విక స్వ పర్యావరణ స్వ మానవ వ్యక్తిత్వ వికాసం జపాన్ వాళ్ళ. అలానే నా పాట తెలంగాణ రాకముందే జపాన్ లాంటి పోలికతో 10 ఏళ్ళలో అటు ఇటు అయ్యి ఇడుములు వచ్చినా జపాన్ వలే ప్రగతులు ఉంటుంది అని మనకు ఒక సారుకు ఈ దృష్టి ఎందుకు వచ్చింది? బహుశా గ్రామీణ ప్రాంతం నుంచి రావటం వల్ల చదువుకోవటం ఒకదైతే గ్రామాల్లో ఉండటం వల్ల వ్యవసాయ రంగం నుంచి వచ్చిన నేతలకు ఏమవుతుందో అది ఎంత కాదనుకున్నా గ్రామము వ్యవసాయము భూమి నేర్పే ఆప్యాయత ఏంటంటే చాలా రాగు లాగుతుంది. ఆ ప్రిమిటివ్ స్థితి చాలా గొప్ప స్థితి అన్నట్టు. అది ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే గొప్ప ఋషులకు మునులకు అనే కాకుండా తాత్వికులకు సైంటిస్టులకు ఒక ప్రకృతులకి ఇవాళ ప్రతి గ్రామంలో ఆహ్లాదకరమైన లాంటి ప్రాకృత చర్య లేకుండా తెలంగాణ ప్రభుత్వం యురేనియం మీద కూడా అసలు అసెంబ్లీలో చట్టం చేసి అడవి అది శ్రీశైలం నా మొత్తం పుస్తకానికి కేంద్ర సచివం దానికి అడవితో శ్రీ అడవి అందాలు మడిచి శివుడాయి గనిను నీవే కాపాడుకో నీ త్వావకి మేము ఎట్లొస్తామని ఏడ్చుకుంటూ రాసిన పాట ఉద్యమాలకు నేను బయట ఉండి ఉద్యమాలకు సపోర్ట్ చేయకుండా రాస్తుంటే అలాంటి స్థితిని ఒక ప్రభుత్వం ఆ యురేనియం తవ్వకాలను కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యను ఆపిన మొదటి ప్రభుత్వం అనుకుంటా నేను. దాన్ని ఆపినా మనం ఆ అందాన్ని అడవిని అడవి జీవితాన్ని తర్వాత గ్రామం పచ్చకుండా వర్షం మేఘాలు కూడా నింగి మేఘాలు రావటం తర్వాత వాటితో పక్షపక్షాదులు ఉంటాం మానవ మనస్తత్వంలో కూడా అన్నీ ఉన్న తర్వాత అలజడి ఒకటి మనుషులు ఉంటాయి. తెలియని అలజడి ఎందుకుంటుందో ప్రకృతిలో క్రౌర్యం మనుషులు క్రౌర్యం ఉంది. ఆ క్రౌర్యం ఆహార విహారాదు లేకుండా ఈర్ష అసూయదేహాది పొందుతున్నాయి. ఈ చెట్ల దగ్గర వెళ్తే బుద్ధుడే చెప్తాడు, బుద్ధ భగవానుడు చెట్టు దగ్గర పోతే చెట్టు చాలా సాత్వికత నేర్పుతుంది, భగవానికి జ్ఞానోదయం అయింది రావి చెట్టు. కనుక తెలంగాణ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతతో పాటు ఒక పరిమిత ప్రశాంత సహజ జీవన తత్వాన్ని నిలుపుకునే ఒక మహోన్నతమైన ఫిలాసఫీని ఆడెవడో అమెరికాలో హెన్రీ డేవిడ్ తూరు పోయి ఊడ్స అంటే మీరు వాళ్ళని ఆ చెట్లలో పోయి ఉన్నాడు అంటారు కదా. ఇవాళ ప్రతి ఊర్లో ఒక మంచి మనసున్న వాళ్ళు కొద్ది ఊర్లో లేకపోతే ఇప్పుడు హైదరాబాద్ సండే అయితే ఊర్లో పోయి ఏ కోట మీద గుట్ట మీద చుట్టుముట్టు పచ్చని అడవుల దారికి ఇరువైపున నీడ వరిసిన చెట్లు పసరు కొమ్మల పైన పచ్చుల ముట్టట్టు పండుటాకుల వాగి గాలి తప్పేట గుళ్ళు కొండవాలన జారే కొసరు సినుకు బొట్లు ఆ నీళ్ళు వచ్చి దుంకటం వలన ఆ నీళ్ళు ఆ కొండలా దారుతున్న ఊరు కలగానే కలలోన కనిపించని తావు అని చెప్పి రాసుకున్నాను. అంటే ఇప్పుడు కలలో ఎప్పుడు అనుకునేటివి అది నిజంగా ఆ గ్రామీణ ప్రాంతాల్లో అది కనపడతా ఉన్నది. కొండలు బంజరు భూములు తర్వాత పచ్చని చెట్లు దారులకు ఇరువైపున అదంతా కూడా అది పెద్ద కళ. అది భవిష్యత్తులో పర్యావరణానికి మానవ జీవితానికి ఆక్సిజన్కు ఇక అన్నిటికీ అది చాలా గొప్ప కార్యక్రమం. అది నేను దాని చాలా పాటలు రాసిన సమయభావంలో పాడే రికార్డు ఉండేది. పర్వాలేదు, మళ్ళీ ఒక్కసారి కాకపోతే వెంకన్న నాకు ఒక మాట చెప్పండి. ఇప్పుడు మీరు చాలా సార్లు చెప్తుంటారు, మనం గతంలో కలిసినప్పుడు కూడా ఒక పర్యాయం మీరు అన్నారు, సంపద పెరగాలి, సంపద పెరిగిన సంపద బీద బిక్కి సంపద అల్టిమేట్గా మళ్ళీ చూస్తే రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో ఉండే అత్యంత బీదరికంలో ఉన్న వాళ్ళకి అందాలి అనే ఒక మాట మీరు ఒక ఫిలాసఫీ లాగా చెప్పినారు ఒక 2-3 సార్లు. కానీ ఇవాళ కొన్ని వైవిధ్యమైన అభిప్రాయాలు వినబడుతుంది. మన ప్రధానమంత్రి గారు అంటున్నారు ఇది మంచిది కాదు, ఉచితాలు అనుచితం, ఇట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు అని ఆయన మాట్లాడతారు. కానీ మన ముఖ్యమంత్రి గారేమో సంపద పెరగాల, సంపద పెంచాలా, పేదలకు పంచాలా అనేది ఆయన విధానం. మీకు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ చూసినప్పుడు ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిగా ఎదుగుతున్న భారతదేశాన్ని గత
57 ఏళ్ళుగా చూస్తున్న వ్యక్తిగా, దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా, ఒక కవిగా, ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక భారతదేశ పౌరుడిగా ఏమనిపిస్తుంది? ఏది ఉచితం, ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీకు? ప్రజలు ఉచితాలు కరెక్ట్ కాదని వాళ్ళు అంటే అర్థం. చాలా వాళ్ళు ఇప్పుడు నీరవ్ మోదీకి వాళ్ళ వాళ్ళందరికీ ఇచ్చే ఉచితాలు అది వాటిని మనం అనలేము. ఆదానికి అంబ వాళ్ళు చేసే పద్ధతులు ఏంటంటే ఆయన అనటం మనం ఉచితాలని ఎడాపడం చేస్తలే. మనం మన సంపద ఖచ్చితంగా తెలంగాణలో మిగతా భారతదేశంలోనే సగటున ఉండేటువంటి తలసరి ఆదాయం మనం పెంచుకున్నాం. తలసరి ఆదాయం మనం ఈరోజు భారతదేశంలో అగ్రభాగాలు ఉన్నాం. ఒకటి, రెండవది పారిశ్రామిక కూడా కొత్త కంపెనీలు ఇవన్నీ 15 అంతకుముందు 15 వచ్చిన కంపెనీలన్నీ తర్వాత లెక్కేద్దాం. తర్వాత ఐటీ అబ్బు అని బెంగాల్, అది బెంగళూరు అని బాబు చంద్రబాబు గారు అట్టకు కొంతకాలం సాగిందావా. ఇవాళ మన ఐటీ అప్పుడు మన పిల్లలు చెప్తున్నారు నాకు కొత్త, నేను అతను ఉన్నాడు మన ఆడిపోతే ఐటీ మనకు మన ఇవాళ ఐటెక్ సిట్ కానీ ఐటీలో ఉన్నారు, ఐటీలో ఉన్నాను, మా పాప కూడా జాబ్ చేస్తుంది అక్కడ. అందుకని ఇవాళ కొత్త అవకాశాలు వచ్చినాయి, పరికల్పనలు వచ్చినాయి, ఇన్నోవేషన్స్ జరుగుతా ఉన్నాయి. అదేంది అంటారు అంటే 3,23,000 ఉండే ఐటీ రంగంలో ఉద్యోగులు 3,23,000 ఉండేది మన తెలంగాణ వచ్చింది. ఇవాళ 10,00,000 అయింది. ఆ రోజు 57,000 కోట్లు మన ఐటీ ఎగుమతి, ఇవాళ 2,41,000 కోట్లు. అంటే ఎంత వేగంగా పెరిగిందంటే 1989 మొదటి కంపెనీ వచ్చింది హైదరాబాద్కి, ఐటీ కంపెనీ ఇంటర్గ్రాఫ్ అని బేగంపేటలో ఉంటుంది. ఆ రోజు నుంచి 2014 వరకు మొత్తం పెరిగిన ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు. కానీ 2021-22 మధ్యలో పెరిగిన ఎగుమతులు ఎంత అంటే 57,000 కోట్లు. అంటే 89 నుంచి 2021 వరకు ఎంతైతే 2014 వరకు ఎంతైతే పెరిగిందో అంతే మొత్తంలో ఒకటే సంవత్సరంలో తెలంగాణలో ఐటీ ఎగుమతులు ఒక్క సంవత్సరంలో పెరిగినాయి. ఎంత వేగంగా తెలంగాణ పెరుగుతుంది అంతకు మీకు ఒక చిన్న నెంబర్ చెప్తున్నాను. మీ పిల్లలు ఇప్పుడు ఐటీ రంగంలో పిల్లలు కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళ ఇప్పుడు కొత్త తరం యొక్క ఆలోచనలు కొత్తగా ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడా జనరేషనల్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కదా, ఒక తరానికి మరో తరానికి ఖచ్చితంగా ఆ మాత్రం ఘర్షణ, ఆ మాత్రం వైవిధ్యం ఆలోచనలో. ఏమంటారు పిల్లలు కొత్త తరం, మీ పిల్లలు, మీకు 4 పిల్లలు, 3 అమ్మాయిలు 1 అబ్బాయి, వాళ్ళ ఆలోచన ఎట్లుంటుందండి? ఏం చేయాలని భవిష్యత్తులో హైదరాబాద్ ఏం కావాలి, తెలంగాణను కేసీఆర్ గారు ఎటువైపు నడపాలి అంటే ఏం చెప్తారు పిల్లలు? అంటే ఆలోచించి అంటే గతాన్ని చూసిన పిల్లలు కొత్త వాళ్లకు అంటే ఫ్లైఓవర్ నా మా పాప ఉన్నది, నాన్న అప్పుడు డ్యూటీకి వాళ్ళంటే నరకం ఉండేది. ఆ ఫ్లైఓవర్ అయినాక ఇక్కడ మన ఇంటి నుంచి వనస్తరపురం చూపుతున్నాయి. అప్పుడు అసలు ఫ్లైఓవర్లు అన్నీ, తర్వాత శుభ్రత అంతకుముందు గోరాతి ఘోరంగా చెత్త ఎత్తుడు నగరం కానీ తర్వాత గ్రామాల్లో కూడా కొంత మెరుగైంది. అంటే అంటే మాలంటే కదంటే గత అప్పుడు నేను మోరి మురుగు అసనకు కూర కంపు పడుతూ కరువు అప్పుడు మోరీ చూసినాం కదా, దాన్ని చూసినప్పుడు ఇప్పుడు ఫ్లైఓవర్ చూసినప్పుడు ఈ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. కనుక సంక్షేమ పథకాల వలన వాళ్ళకు వాళ్ళ లక్ష్యం ఏంటంటే మోడీకి ఆ దీన్ దయాళకు, శ్యాంప్రసాద్ ముఖర్జీకి, వాజ్పేయికి, గోవిందాచార్య లాంటి వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలో గతంలో ఉన్న నిజాయితీ పనులకు సంక్షేమాలు ఉండాలనుకుంటారు. ఇప్పుడు దరిద్ర భగవంతుడు అనేవాడు వాళ్ళు నిజంగా హిందూ ధర్మంలోనే అది ఉంది, మనిషి దరిద్ర నారాయణ కాదు. ప్రతి ఒక్కరు ఆశ్రమాలు ఎంత ఆకలి తెచ్చేది అన్నం పరబ్రహ్మ స్వరూపం. వాళ్ళు ఏం తీసుకొని అవి తీసుకుపోయి తాగుతారు పాపం, తిండి తినాలి కదా మనుషులు. ఆరోగ్యం వెలిఫేర్ అనే పదమే వెస్టర్న్, ఇప్పుడు హంగరీ ఆ స్కాండినేవియన్ కంట్రీస్ అక్కడ నుంచి ఇచ్చుంటుంది వెలిఫేర్ అని. ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే ముందు వెలిఫేర్ చూడాలి. ఆ వెలిఫేర్ నుంచి ప్రజలు పనిచేస్తున్నారు, పని చేయ సరే దాంతోపాటు కొంచెం సుఖాలు వెరిగి కొంత పని చేయని బాధపడతారు. అది సాంస్కృతిక దొరకాలి, అది సమాజంలో కొత్త. అది ప్రభుత్వం చేసే పనుల వల్ల సుఖంగా మనుషులు ఏంటంటే కొద్దిగా వీళ్ళు అంటారు మనుషులు కానీ అందరూ అట్లా ఉండరు. అందరూ అట్టుంటే ఇన్ని పనులు ఎట్లయితాయి? ఇన్ని రైస్ మిల్లు తెలంగాణ దగ్గర రైస్ మిల్లు ఎవరు నడుపుతున్నారు? అంతకుముందు రైస్ మిల్లు ఆడితే 3 నెలలు ఆడితే 3 నెలలు మళ్ళీ 6-9 నెలలు ఉండేది. రోజు రైస్ మిల్లు రెగ్యులర్ నడుస్తున్నాయి. అడితికి లాభం ఉంది, అమాలికి పని ఉంది. నేను అడితి లాభం ఉంది, అమాలిలోకి పని దొరుకుతా ఉంది. తర్వాత సంచులు కుడుతూనే ఉండే ఎత్తేస్తున్నారు, కూరగాయలు వస్తున్నాయి, పండ్లు వస్తున్నాయి. ఈ పండ్లన్నీ చేస్తుండ్రు. చేసే క్రమంలో వాళ్లకు మన సంక్షేమం ఏముంది, ముసలి వాళ్లకు దారిద్ర్య రేఖ కింద ఉంది. దారిద్ర్య రేఖ కింద కూడా యూపీతోని అన్ని 30 ఏళ్ళు లేదా బెంగాల్లో ఉన్న వాళ్ళతో వచ్చి మన పిత్ర చాలా పెట్టున్నాం. ఇది ఏదైతే సంక్షేమ పథకాలు ఉండాల్సింది, అది ఎవరన్నా కాకుండా వాళ్ళకి ఇవ్వడం వల్ల సార్కే తెలుసు. దాంతోపాటు సంపద పెరుగుతుంది. కాకపోతే మనకు వచ్చేటి కేంద్రం నుంచి ఇచ్చిన వేయకుండా వాళ్ళు మన అన్ని మన పన్ను ఎక్కువ పన్నులు కట్టించుకొని ఎక్కువ చేసుకొని అవి మీకు తెలుసు కనుక వాటిలో కొన్ని ఆయన వాళ్ళకి అట్ట అంటారు. ఎందుకంటే ఇట్లా ప్రజలను చేస్తున్న సంక్షేమం పెడితే ప్రజలు వీళ్ళ వైపు ఉండొద్దు అని అట్లా మాట్లాడుతున్నాం మనం. దానికి ఏం నాకు తెలిసిందే ప్రజలు సంతోషపడతారు, మా ప్రభుత్వం ఇది మా కోసం చేస్తుంది అనేది ప్రజల్లో ఉంది. ప్రజలకు అది జరగాల్సిందే. సంక్షేమ పథకాలు ఆపడం అంటే అది సోషలిజం రాదు, ప్రపంచంలో మారిపోయింది. కమ్యూనిస్ట్ దేశాల్లో కూడా పెట్టుబడిదారు, చైనా కూడా పెట్టుబడిదారు చెల్లిపోయింది. కానీ ఒక దశలో దారిద్ర్యంలో ఉన్న మనుషులను
నాకంత ముందు ఆ అమ్మలు దాటిట కాలం 30 ఏళ్ళు నిండక ముందే ముఖం మీద ముడతలు ఉన్నాయి, 40 ఏళ్ళు దాటక ముందే నొసటి పైన గీతలున్నాయి, అదృష్ట రేఖలు అంటారని పాడుతుంటాను. మన్ను ఊడిన మట్టి మిద్దెల సన్నసీమల పుట్టలున్నాయి, సున్నమూడిన గోడాలకు బల్లి గుడ్లే తెల్లంగున్నవి, సాలె పురుగులల్లిన పరదాలే ఈ పేదవాళ్లకు దేవుడిచ్చిన దోమా తెరలాయే. అలాంటి దారిద్ర్యం నుంచిన్న తెలంగాణలో అప్పుడు ఒక జత ఇవాళ చూసి దసరా పండుగ వస్తే దుమ్మురేగుతుంది మామూలుగా ఇంటికి ఇంటికి అంటే ఇవన్నీ చెప్తుంటే వెంకన్న నీకు బాగుందని అనుకోవచ్చు, నేను అట్లాంటి ప్రలోభాలకు వాళ్ళు అని గత దైన్యత పరిస్థితులను మొత్తానికి మొత్తం మనం రాజకీయ మొత్తం నేను ఒకనాడు ఊహించినట్ట అయ్యిందంటే నాకు తెలియదు, ఊహలు మస్తు ఉంటాయి, ఊహలు అనుకుంటూనే ఉన్నాం. కానీ ఊహల కంటే ప్రాక్టికల్గా గత 10 ఏళ్ళకి తెలంగాణ చిత్రత 10 ఏళ్ళకి ఎనికి కోదాం, అంతకుముందు కోదాం. ఇప్పుడున్నదాన్ని చూస్తే చాలా ప్రజలకు రావాల్సిన వాళ్ళకు వచ్చే సంక్షేమ పథకాలు కానీ, తర్వాత అభివృద్ధి విధానానికి సంబంధించి ఆర్థిక ప్రణాళికాబద్ధమైన మీలాంటి వాళ్ళు నాకు ఆర్థిక రంగం గురించి తక్కువ తెలుసు కనుక వాటి కానీ ఒక స్థిరత్వమైన నిలకడతో కానీ పెరుగుతూ భారతదేశం మన వైపు చూసే పరిస్థితి. వాళ్ళు చెప్పిన చాలాసార్లు బీజేపీలు చెప్పిండ్రు, ఇతర పార్టీలు కూడా చెప్పినాయి, వాళ్ళు చాలాసార్లు మాట్లాడారు, వాళ్ళ మంత్రులు మాట్లాడినారు, వాళ్ళ ప్రభుత్వ నివేదికలు ఉన్నాయి వాటి గురించి. కనుక ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడం తప్పు లేదని నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటాను. 100% అలా తప్పు అసలే లేదు. కానీ ఇక్కడ నేను ఒక మాట, ఈ మధ్యన మీరు మీ మీ జిల్లాకి నుంచి వచ్చిన ఒక పాట మరి మీరు విన్నారో లేదో, ఈ మధ్యన ఆడపిల్లలు బతుకమ్మ ఆడుతూ పాడిన పాట సూపర్ హిట్ అయింది, ఏది రామక్క రామక్క అనే పాట విన్నారా మీరు? ఆ పాట అసలు గులాబీ జెండలే రామక్క, అది ఏమనిపించింది అంటే మాకు అనిపించింది అప్పుడు మేము కవి బాగా ఆలోచించుకుని మేమంటే ఏం రాయాలంటే అనంత కాంతి ఇప్పుడు సార్ పేరు రాసిన వీరాది వీరత విజయానికి బావుట అతడు ఆవేశం విల్లంబతడు నేను రాసిన అయితే అట్ట మేము ఆలోచిస్తాం ఏం రాయాలి ఇంకా బాగా రాయాలనే పేరు ఉంటుంది. కానీ వాళ్ళకి అట్లాగా జీవితాన్ని ఎవరు ఉత్పత్తులు ఉంటారు వాళ్ళ గొప్ప జీవితాన్ని జీవితాన్ని అనుభవించే ఎవరు కిందలో ఉంటారు వాళ్ళ సృజనాత్మకత ఉందని సాహిత్యానికి కూడా అంత చిన్న పదాలు గుర్తుల గుర్తు చుక్కు మేము రాయలేము గుర్తుల గుర్తు చుక్కు రామకారం అసలు అది ఏమో ఎందుకంటే గద్దరన్న మీటింగ్లో ఎట్ట జనం ఉంటుందో అది ఒక సెలబ్రిటీ అయిపోయింది. తీజన్ బాయ్ వస్తే లేకుంటే మన తన సుఖ సత్య వస్తే ఎట్లుండో అది రాజకీయ పార్టీ సభ కాదు. ఇప్పుడు ఆమె కోసం ఏ మీటింగ్ ఆమెను అనుకరించిన కాడికి వచ్చింది, ఇతర పార్టీలో ఆమె వస్తే ఎంత తీసుకుంటుందంట అని అడే కాడికి వచ్చి రాయను అట్ట ఫోన్ చేస్తే ఆమె సరే మనతో తిరుగుతున్నా అంత అది ఏంటంటే నేను ఆశ్చర్యపోయినా ఒక ప్రజా సాహిత్య రంగం నుంచి వచ్చినప్పుడు నిజంగా అంటే సాధారణత్వంలో గొప్ప సృజన ఉంటుందని అర్థమైంది. ఆ సృజనను ప్రజాహితం కోసం వాళ్ళకు మేలు జరిగిందనక వాళ్ళు ఎవరు చెప్తే రాయడం కూడా చెప్తే రాయమంటే రాయలేరు, నేనే రాయలేరు, వాళ్ళు అనుభవించి వాళ్ళు రాసుకున్నది. జానపదులు తమ జీవితంలోని కష్టాలు గాథలు ఎన్నికటికి ఒక తండ్రి కొడుకు పుట్టినప్పుడు జోలపాట ఎవరు చెప్తే మురిపంతో పాడతారో తమ జీవితంలో వచ్చిన మార్పును అట్లా, లేకుంటే ఒక దుఃఖం ఏదైతుందో అది పోయినప్పుడు ఒక దగ్గర వాళ్ళు దూరం అయితే దుఃఖం ఎవరు చెప్తే ఏడవరు కాదు అట్లా. బిడ్డ వచ్చినప్పుడు పంట వచ్చినప్పుడు గిరిజనులు ఆదివాసులు ఆ పంటను చూసి పాడుకున్న గీతంలాగా ఒక పక్షులో చూసి పాడుకున్నట్టుగా అంత సహజంగా ఉంది ఆ గీతం. చాలా నేనే ఆశ్చర్యపోయినా ఏంది రా మనం పాట రాయాలంటే కూర్చొని 2 రోజులు కూర్చొని పెద్ద కథ పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుంటే నిమిషం రాసేసిందని నిజంగా బాగుంది అది. ఇంకా నాకు ఒక మాట చెప్పండి, దళిత బంధు అనే కార్యక్రమం ప్రవేశపెట్టే క్రమంలో మీ అందరితో కూర్చున్నాడు, పాటలు రాసిండ్రు మీరు, మీరు అందరు కూర్చున్నారు, డిస్కషన్ చేసిండ్రు, గంటలు గంటలు గడిపిండ్రు సార్తోని. తర్వాత దళిత బంధు అనే కార్యక్రమం పెడుతున్నప్పుడు అందరితోన సమావేశం పెట్టిండు, ఎమ్మెల్యేలతోన ఎమ్మెల్సీలతోన ముఖ్యంగా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలతోన పెట్టి మొత్తానికి ఒక విప్లవాత్మకమైన పథకం ఇవాళ ప్రవేశపెట్టిండు. ఆ పథకము ఆ పథకం వెనుక ఉన్న స్ఫూర్తి దాని వెనుక ఉన్న ఆలోచన తర్వాత మీరు ఆ క్రమంలో మీరంతా మీరు భాగస్వామి ఆ పథకం రూపకల్పనలో కూడా మీరు పాత్ర పోషించారు. ఆ తర్వాత ఒక 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ ఆ మహానుభావుడు ఏ మహానుభావుడు రాసిన రాజ్యాంగం వలనైతే మనకు తెలంగాణ సిద్ధించిందో ఆయనను గౌరవించుకుంటూ అపురూపంగా ఇవాళ ఒక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా హైదరాబాద్కి అంబేద్కర్ విగ్రహం పెట్టుకున్నాం. మన సెక్రటేరియట్ ఇవాళ అత్యద్భుతంగా వచ్చిన సెక్రటేరియట్ దానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని పేరు పెట్టు. ఇవన్నీ చూసినప్పుడు ఇవన్నీ ఒక దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తిగా ఒక సామాజిక స్పృహ కలిగిన ఒక నాయకుడిని దగ్గర నుంచి చూస్తున్నప్పుడు ఏమి మీకంటే ఆయనతో కూర్చున్నప్పుడు మాట్లాడిన మీకు ఏమనిపిస్తుంది? సార్కు బాగా చదువుకుంటాడు అంటే ఆయన గురించి మనం కొత్త చెప్పేది లేదు, బాల్య చాపలు ఏమైతే కానీ ఆయన హిస్టరీని బాగా చదువుతాడు అంటే అనేక సిద్ధాంతాలను చైనా ఇప్పుడు చైనా చరిత్ర ఎప్పుడప్పుడప్పుడు చెప్పిస్తాడు.
మనం మాట్లాడిన తర్వాత భారతీయ సమాజంలోని వే బౌద్ధుని కానీ చెప్పుడు వచ్చి మార్పులో చాలా సీరియస్ అవుతుంది. దళిత సాహిత్యం చదివినాడు ఈ అంబేద్కర్ది ఇట్లా పెట్టడం అనేది, ఎందుకంటే వాళ్ళు ఒక దశలో కొన్ని విగ్రహాలు తెచ్చి ఉత్తర భారతదేశంలో చాలా రకాలు తెస్తుండ్రు. ప్రపంచంలో అంబేద్కర్, మార్టిన్ లూథర్ కింగ్, ప్రపంచంలో ఉన్నతులు అంటే గాంధీ, ఎవరుకున్నా ఒప్పుకున్నా గాంధీ. ఎందుకంటే ఆయన సత్యవంతమైన ఆత్మకత అయినప్పుడు గాంధీనే, గాంధీ ఉద్యమపతులు, గాంధీ కారణం మార్క్స్. ఎందుకంటే రెండు రెండు నాలుగు పేదలకు వాళ్ళ శ్రమ పడితే దక్కాలే, ఒకరి పైన ఒకరి పెత్తనం ఉండదు, అది కమ్యూనిజమా పెట్టుబడి ఏదన్నా కానీ వ్యవస్థ, కారణం మార్క్స్. మూడోది నిరసన మండేల, నాలుగోది మూడోది అంబేద్కర్, నాలుగోది నిరసన మండేల, మార్టిన్. ఇట్లా మనం కొంత లెక్కేసినప్పుడు ప్రపంచంలో సారు అంబేద్కర్ తీసుకొచ్చి ఈ వ్యవస్థలో అది ఒక సామాజిక అంతరాలు ఇంకా లేపాలే మనుషుల మధ్య కులాలు. కులం అనేది రియాలిటీ కాదు, ఆల్ రియాలిటీస్ ఆర్ నాట్ ట్రూత్స్ అని మీరు అంటారు కదా, అది ఇంగ్లీష్ యథార్థాలను సత్యాలు. కులం కూడా సత్యం కాదు, కానీ లేని ఆనాడు సామాజిక. లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్, పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో, నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు.